సరిహద్దుల భారత్ పాకిస్తాన్ల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందానికి దాయాది కట్టుబడి ఉండక తూట్లు పొడుస్తూనే కవ్వింపులకు పాల్పడుతుంది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న దాయాది పాకిస్తాన్ ఆగడాలు శృతిమించుతున్నాయి. మోర్డర్ దాడులు, చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఓవైపు తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ కొనసాగుతుండగా మరోవైపు దాయాది నుంచి ముప్పు పొంచి ఉంది. నియంత్రణ రేఖ వెంబడి 778 కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కాల్పుల ఉల్లంఘనకు పాక్ తెగబడింది. జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు మొత్తం 3,186 సార్లు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 778 కిలోమీటర్ల పొడవున ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన ఇప్పటికే గత 17 ఏళ్లలో అన్ని రికార్డులు అధిగమించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో 198 కిలోమీటర్ల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మరో 242 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 971 సార్లు, 2018లో 1629 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ 2019లో ఆర్టికల్ 370 రద్దు, బాల్కోట్ వైమానిక దాడుల తర్వాత రికార్డు స్థాయిలో 3,168 సార్లు పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఏడాది నెలకు సగటున 350 నుంచి 400 వరకు ఉల్లంఘనకు పాల్పడింది. శీతాకాలం ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను, ఆయుధాలను చేరవేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. తన అనంగుమిత్రుడు చైనాకు స్పష్టంగా మద్దతిస్తుంది. ఇదే సమయంలో పాక్ సైన్యం కాల్పులకు భారత్ ధీటుగా తిప్పికొడుతుంది అన్నారు. ఇక రెండు అణ్వాయుధాల దేశాలతో ముప్పు పొంచి ఉందని, ఇది భారత్కు ఓ సవాల్గా మారిందన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సైనిక ఘర్షణపై భారత్ సైన్యం దృష్టి కేంద్రీకరించింది. తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి దాదాపు 50,000 మంది సైనికులు, ట్యాంకులు, హెవిటర్స్, పలు ఆయుధాలు మోహరించింది. స్పష్టంగా గుర్తించిన ఎల్ఏసి దశాబ్దాలుగా అస్థిరంగా ఉంది. భారత దళాలు శాశ్వత పోస్టులు, బంకర్లు, శిబిరాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం శాశ్వతంగా మోహరించారు.